దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇవన్నీ అంశాల మీద మనతో మాట్లాడడానికి దేవాదాయ శాఖ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఉన్నారు. సరే, ఎలా ఉత్సవాలు ఎలా జరుగుతూ ఉన్నాయి, భక్తులు ఏ రకంగా వస్తూ ఉన్నారు, యావరేజ్న ఏర్పాట్లను? ఈ నవరాత్రి మహోత్సవాల కనకదుర్గమ్మ అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఎందరికీ ఇలాదిరి మీద చాలా వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం భక్తులు ఎక్కువ మంది అమ్మవారిని దర్శించుకున్నారు. ఫస్ట్ డేనే దగ్గర దగ్గర 100,000 క్రాస్ అయ్యారు. అంటే మేము ఎప్పుడు ఊహించలేదు ఫస్ట్ డే ఇంతమంది భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినప్పటికీ కూడా మేము చేసిన ఏర్పాట్లన్నీ కూడా 150 నుంచి 200 లక్షల మంది మూల నక్షత్రం దసరా రోజున వస్తారన్న ఆస్పెక్ట్ తోటి ఆస్పిరేట్ చేసి మనం అంతా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముందు రోజు అయితే మాత్రం మేము ఊహించిన దానికంటే ఎక్కువ మంది వచ్చారు. ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది రాలేదు. చిన్న చిన్న ఫస్ట్ డే కాబట్టి చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే ఎక్కడైతే మేము పోలీసు వారి సూచనతో అక్కడ కొన్ని ఎగ్జిట్ పాయింట్స్ పెట్టాం. ఆ ఎగ్జిట్ పాయింట్లో కొంచెం ఫ్రీ లైన్ వాళ్ళు 500లోకి రావటం, కొంచెం 500 టికెట్ తీసుకున్న వాళ్ళకి ఏమో ఈ లైన్ కలిసిపోవడం మూలంగా కొంచెం లేట్ అవ్వడం, వాళ్ళు కొంచెం అసహనానికి గురవడం జరిగింది. వెంటనే అది తెలిసిన వెంటనే మేము దాన్ని కరెక్ట్ చేసాం. అక్కడి నుంచి ఇంకా ఏమి ఇబ్బంది లేకుండా నడిచింది. అమ్మవారి అలంకారం కూడా చాలా ప్రత్యేకంగా ప్రతి భక్తులు దర్శించుకున్న తర్వాత క్యూ లైన్లో నుంచి ఒక 45-50 నిమిషాలు వినాయక సెంటర్ నుంచి వచ్చి అమ్మవారి దర్శనం అయిన తర్వాత మాత్రం అసలు ఎంత తృప్తిగా బయటకు వెళ్తున్నారంటే అమ్మవారి దర్శనం మాకు ఈ సంవత్సరం చాలా బాగా జరిగింది అంటారు. అక్కడ భోజన ఏర్పాట్లు కూడా కింద అన్ని రకాలుగా కూడా అనేది సక్రమంగా చేసాం. ఆ భోజనం తిన్న తర్వాత తృప్తిగా బయటకు వెళ్తున్న విషయాలు అక్కడ ఉన్న వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకుంటే తెలుస్తాను. ముఖ్యమంత్రి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి రానున్నారు. ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి, షెడ్యూల్ ఏ రకంగా ఉండబోతుంది ముఖ్యమంత్రి దర్శనానికి? ప్రతి సంవత్సరం మూల నక్షత్రం రోజున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అన్నది ఆనవాయితీగా వస్తూ ఉంది. మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 20వ తారీఖు శుక్రవారం రోజున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి 3 గంటల నుంచి 4 గంటల వరకు టైం ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో వారు వస్తారు. వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశం ఏంటంటే ఎక్కువ సమయం క్యూ లైన్ ఆపొద్దు, వీలైనంత భక్తులకి అసౌకర్యం కలగకుండా చూడండి వారు ఆదేశించడం జరిగింది. దానికి తగినట్టుగానే ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత క్యూ లైన్ కొద్దిసేపు ఆపిన ముఖ్యమంత్రి గారు దర్శనానంతరం మళ్ళీ క్యూ లైన్ను మళ్ళీ రన్ చేసేస్తాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఆశీర్వచనం కార్యక్రమం ఉంటుంది, దానికి భక్తులకి సంబంధం ఉండదు కాబట్టి భక్తులు ముఖ్యమంత్రి గారు వెళ్ళేటప్పుడు క్యూ లైన్ సక్రమంగా రన్ అయ్యేలాగానే అన్ని ఏర్పాట్లు చేశారు. మూలా నక్షత్రం రోజున భక్తులు పెద్ద ఎత్తున వస్తారు, దానికి తగ్గట్టుగా ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఆ రోజున మా అంచనా 150,000 పైన వస్తారనే అంచనాతోటే ముందున్నాం. దానికి తగినట్టుగా ప్రసాదాలు అన్నీ రెడీ చేసుకున్నాం. భోజన ఏర్పాట్లు కూడా ఆవేళ తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. అడిషనల్ కౌంటర్లు పెట్టాలనుకుంటున్నాం. ఇక్కడ దర్శనం దగ్గర కూడా కొంచెం ఆవేళ ఎక్కువ మెన్ను అక్కడ లైన్లోంచి క్లియర్ చేసేలాగా, అంటే ఈ సంవత్సరం జరిపిన ఏర్పాట్లు అమ్మవారు అసలు ఫ్రీ లైన్లో వచ్చే భక్తులకి చాలా మంచి దర్శనం జరుగుతుంది. ఆ ఫ్రీ లైన్లో వచ్చే వాళ్ళకి ఏంటంటే అదనంగా ధ్వజస్తంభం యొక్క స్పర్శ దర్శనం కూడా కలగడం అన్నది అదనంగా వాళ్ళకి కలిసి వచ్చేది. మిగిలిన ఏ ఒక్కరికి టికెట్ తీసుకున్న వాళ్ళకి అటువంటి దర్శనం దొరకదు. కాకపోతే ఏ దర్శనానికైనా సరే, ఎందుకంటే అంతరాలయ దర్శనాన్ని మనం రెస్ట్రిక్ట్ చేయడం ద్వారా భక్తులు వేలాది మంది, 100,000 మంది వచ్చినా 150,000 మంది వచ్చినా అమ్మవారి దర్శనానికి ఏ రకమైన అభ్యంతరం లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేస్తూ ఉన్నారు. ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి అమ్మవారిని దర్శించుకొని ఉన్నారు. మూలా నక్షత్రం రోజున ప్రభుత్వం తరపు నుంచి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అదేవిధంగా ఆ రోజు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కోటితో రెహానా ఎన్టీవీ విజయవాడ నుంచి.